నమస్తే పిల్లలు, ఈరోజు మనం ఒక పొడుపు కథ నేర్చుకుందాం. కారు నలుపుగా ఉంటాను, కాకుల ఇంట పెరుగుతాను, కుహూ కంఠమై పిలుస్తాను, కలధ్వనిని వినిపిస్తాను, వసంత ఘోషగా నిలుస్తాను, మావి చివురును తింటాను, కొమ్మల రాగం తీస్తాను, మీ వీణుల విందు చేస్తాను, మనిషికి హర్షం ఇస్తాను, ఎవరిని నేనెవరిని. కోయిల. ఈరోజు మనం డేగా కాకి అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక గొర్రెల కాపరి గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. వాటి మధ్యనే ఉన్న ఆ కాపరి కాసేపు చెట్టు కింద కూర్చుందామనుకుని వచ్చాడు. ఆకాశంలో ఎగురుతున్న ఒక డేగ ఆ గొర్రెలను చూచింది, ఆహారం దొరికిందనుకుంది. గబుక్కున ఒక గొర్రెపిల్ల మీదకు వాలి తన బలమైన గోళ్లతో గొర్రెపిల్లను గుచ్చిపట్టుకుని ఎగిరిపోయింది. అది చూచి గొర్రెల కాపరి లవో దివోమని మొత్తుకున్నాడు. డేగ వచ్చి గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళడాన్ని ఒక కాకి చూచింది. తను కూడా డేగలాగా గొర్రెను తన గోళ్లతో గుచ్చి తీసుకుని వెళ్ళాలనుకుంది. పైగా డేగ దద్దమ్మ, అందుకే గొర్రెపిల్లను తీసుకువెళ్ళింది. నేను మాత్రం పొట్టేలనే తీసుకుని వెళ్తాను అని అనుకుంది. బడాయికి పోయింది. తనను తాను చాలా గొప్పగా తలిచింది. వెంటనే పొట్టేలుపై వాలిన కాకి తన గోళ్లను ఆ పొట్టేలు బొచ్చులోనికి గుచ్చింది. పొట్టేలను ఎత్తలేకపోయింది. గుటకలు మింగింది. తన గోళ్లను వెనక్కి తీసుకోలేకపోయింది. కాకి గోళ్ళు పొట్టేలు బొచ్చులో చిక్కుకుపోయాయి. ప్రతి వారిని ప్రతి విషయంలోనూ అనుకరించరాదని, తన శక్తిని అంచనా వేసుకోవాలి అనే విషయాల్ని కాకి మరిచిపోయింది. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంది. ఈరోజు మనం వ్యాకరణము గురించి తెలుసుకుందాం. తెలుగు భాషలో అక్షరాన్ని అక్కరము, అక్షరము, వర్ణము, అర్ణము వంటి పేర్లతో పిలుస్తారు. ఈ అక్షరాలు 54. కొన్ని అక్షరాలు కలిసి ఒక అర్థాన్ని ఇస్తే ఆ అక్షరాల మూలాన్ని పదము అని అంటారు. అర్థవంతమైన కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది. అలాంటి కొన్ని వాక్యాలు కలిస్తే ఒక పేర అవుతుంది. అలా ఏదైనా ఒక విషయాన్ని వివరించే కొన్ని పేరాల సమూహాన్ని ఒక కథ లేదా వ్యాసము అని అంటారు. ఈ అక్షరాలు ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు అనే రెండు రకాలుగా ఉంటాయి. ద్విత్వాక్షరం, ఒక అక్షరం క్రింద అదే అక్షరం యొక్క ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరము అని అంటారు. ద్విత్వము అంటే రెండు అని అర్థము. అంటే ఒకే అక్షరము రెండుసార్లు ఒకదాని కింద ఒకటి వచ్చినప్పుడు ద్విత్వాక్షరము అవుతుంది. ఉదాహరణకు అక్క, అన్న, అమ్మ. పై ఉదాహరణలో కా అక్షరానికి కావత్తు వచ్చినది, నా అక్షరానికి నా వత్తు వచ్చినది, మా అక్షరానికి మా వత్తు వచ్చినది. సంయుక్తాక్షరము, ఒక హల్లుకు వేరొక హల్లు వత్తు వచ్చి చేరితే దానిని సంయుక్తాక్షరము అని అంటారు. అనగా ఒక అక్షరం క్రింద వేరొక అక్షరం యొక్క ఒత్తు వచ్చి చేరినప్పుడు
వేర్వేరు అక్షరాలు కలిసి ఉండటాన్ని సంయుక్త అక్షరము అని అంటారు. సంయుక్తము అంటే కలిసిపోవటం అని అర్థం. ఉదాహరణకు పుస్తకం, కుర్చీ, సర్పం. ఈ ఉదాహరణల్లో సాకు తావత్తు వచ్చి స్థా లాగా మారింది. అలాగే రీకి చావత్తు వచ్చి రుచిలా మారింది. రాకి పావత్తు వచ్చి రపలా మారింది. అసలు అక్షరము అంటే ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయో తెలుసా? అక్షరము అంటే ఆకాశము, ఓంకారము, కత్తి, నీళ్ళు, పరమాత్మ, మోక్షము, యోగము అనే అర్థాలు. ఈరోజు మనం మరో పొడుపు కథ తెలుసుకుందాం. తెల్లగా నేను ఉంటాను, చల్లదనాన్ని ఇస్తాను, చక్కని వెన్నెలనిస్తాను, మబ్బుల మాటున దాగేను, చక్రవాకికి నచ్చేను, కడలిని ఉత్సహించేను, నన్ను జాబిలినని పిలిచేరు, మామగా నన్ను తలచేరు, అందే దూరానుంటాను, ఎంతో అందంగా ఉంటాను, ఎవరిని నేనెవరిని చందమామ. ఈరోజు మనం ఒక కథ నేర్చుకుందాం. ఒక కాకి చెట్టు కొమ్మ మీద వాలింది. తను తెచ్చుకున్న మాంసపు ముక్కను తినసాగింది. అది చూసిన ఒక నక్క కాకి తినే మాంసపు ముక్కను తాను కొట్టేసి తినాలనుకుంది. కాకి ఉన్న చెట్టు క్రింద నిలబడి, "కాకి కాకి, నీవు బాగా పాడతావట, ఒక పాట పాడవా" అంది. కాకి మాంసపు ముక్కను ఒక కాలి క్రింద పెట్టుకొని కా కా అని పాడింది. "అప్పా, ఎంత కమ్మగా పాడావు, కోయిల కంటే చక్కగా పాడావు" అని పొగిడి మళ్ళీ నక్క, "కాకి కాకి, నీవు బాగా నాట్యం చేస్తావట, చేయవా" అని అడిగింది. అప్పుడు కాకి మాంసపు ముక్కను నోటిలో పెట్టుకుని నాట్యం చేసింది. నక్క కాకి తెలివిని చూసి ఆశ్చర్యపోయి, "కాకి, నీవు ఒకేసారి పాట పాడుతూ నాట్యం చేయవా, చూడాలని ఉంది" అని అంది. అప్పుడైనా మాంసపు ముక్క తనకు దొరుకుతుందని. అయితే ఆ తెలివైన కాకి మాంసపు ముక్కను తినేసి అప్పుడు నక్క అడిగినట్లు పాట పాడుతూ నాట్యం చేసింది. దానితో నక్క తన మాయమాటలతో కాకిని మోసం చేసి మాంసపు ముక్కను సంపాదించలేకపోయినందుకు విచారిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందుకే మనం ఏ పనిని చేసినా తెలివితో చేయాలి. ఇప్పుడు మనం ఒక పొడుపు కథ నేర్చుకుందాం. ఏటి అలలకి అందమై మబ్బు మురిసిన చందమై, నీటి ముత్యాల పందిరై గ్రహాలన్నిటి నిలయమై, రవిచంద్రులే నగలుగా పాలపుంత పాపిటిలా, చుక్కల చీర ధరించి మెరుస్తూనే ఉంటాను, చూడచక్కగా ఉంటాను మెరుపు తీగలా ఉయ్యాలలో, ఎవరిని నేనెవరిని పాలపుంత. ఈరోజు మనం వ్యాకరణములో పదం గురించి తెలుసుకుందాం. కొన్ని అక్షరాలు కలిసి ఒక సరైన అర్థాన్ని ఇచ్చినట్లయితే ఆ అక్షరాల వరుసను పదం
అని అంటారు. ఈ పదాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇంతకు ముందు వచనముల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వ్యతిరేక పదాల గురించి తెలుసుకుందాం. చీకటి అనే పదం అనుకోండి, ఆ చీకటిని పోగొట్టేది వెలుగు. ఒక రోజులో సగం రోజు రాత్రి. రాత్రి వేళ సూర్యుడు ఉండడు కదా, చంద్రుడు ఉన్నా సూర్యుడు ఉన్నప్పుడు ఉండేంత వెలుగు ఉండదు. మిగిలిన సగం రోజులో చంద్రుడు ఉండడు, సూర్యుడే ఉంటాడు, అంటే వెలుగే ఉంటుంది. కనుక సూర్యుడు ఉండే కాలాన్ని పగలు అని అంటారు. కనుక రాత్రి అనే పదానికి పగలు అనే పదం వ్యతిరేక పదం అన్నమాట. అలాగే చీకటి అనే పదానికి వెలుగు అనే పదం వ్యతిరేక పదం. అలాగే చంద్రుడు అనే పదానికి సూర్యుడు అనే పదం వ్యతిరేక పదం. వ్యతిరేక పదాలను రాయటానికి ఆ రెండు పదాలకు మధ్యన ఇంటూ గుర్తును ఉంచుతారు. మరి మీరు ఆలోచించి ఈ క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి. రోజు మొదలయ్యే కాలాన్ని ఉదయం అంటాం. చీకటి పడటానికి ముందుండే కాలాన్ని సాయంకాలం అని అంటాం. ఇప్పుడు కొన్ని వ్యతిరేక పదాలను తెలుసుకుందాం. పెద్ద, చిన్న, పగలు, రాత్రి, చేదు, తీపి, ఉదయం, సాయంకాలం, మంచి, చెడు. ఈరోజు మనం ఎలుక, కప్ప అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరి చివర ఒక నీటి గుంట ఉంది. ఆ నీటి గుంటలో చిన్న చిన్న చేపలు, కప్పలు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవి. కప్పలు చెంగు చెంగున ఎగురుతూ బెక్ బెక్ అంటూ, చేపలు తోకలూపుకుంటూ అందంగా రకరకాలుగా నీటిలో ఈదుతూ ఆనందంగా జీవించేవి. ఒకనాడు ఒక కప్ప నీటి గుంట నుండి బయటకు వచ్చి గట్టు మీదకు చేరి బెక్ 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 అంటూ అరవసాగింది. ఆపవే నీ గోలా అంటూ అక్కడికి ఒక ఎలుక వచ్చింది. నింగిలోన వెన్నెల ఎంత బాగుందో, ఆ వెన్నెలలో అటు ఇటు హాయిగా తిరగక బెక్ బెక్ మంటూ నీ గోలేంటి అంది. ఆ మాటలకు నా ఇష్టమే అంతా, నీకేంటి పో, నేను ఇలా పాడుకుంటే నీకేంటి తంట, నీకెందుకు తగవు అంటూ కప్ప అరిచింది. ఆ కప్ప ఎలుక అంతటితో ఆగలేదు. ఒకదానినొకటి ఎగతాళి చేసుకోవటం మొదలుపెట్టాయి. నాలుక లేక అజిహ్వము అని అనిపించుకుంటావు, బెక్ బెక్ అనక ఇంకేమంటావులే అంది ఎలుక. అవును, నేను అజిహ్వమునే. అయితే ఏంటి, నీలా నేను అదాంగతను కాదు, ఎప్పుడూ కలుగులోనే చీకటిలోనే ఉండను. నేను చలికాపును, నీటిలోనైనా నేల మీదైనా చలిని ఓర్చుకుంటాను, నువ్వలా కాదుగా అంటూ కప్ప కసిరింది. ఇలా ఆ రెండు తమ ఇష్టం వచ్చినట్టు వాదించుకుంటూ పరిసరాలను గమనించటం మరిచిపోయాయి. అప్పుడు ఆ రెండింటినీ గమనించి అక్కడికి ఒక గద్ద వచ్చింది. తన రెండు రెక్కలను చాచింది, గబాలున దూసుకొచ్చి ఆ రెంటిని ఒకేసారి ఎగరవేసుకుపోయింది.
ఆకలి తీరా తినేసింది. కనుక మనం ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా మనం ఉన్న పరిసరాలను గమనించుకోవాలి. మన చుట్టుపక్కల ఎవరున్నారు, ఏం చేస్తున్నారు మొదలైన విషయాలను పరిశీలించుకోవాలి. లేకపోతే ఎలుక కప్ప లాగా ఆపదలో చిక్కుకోవాల్సి వస్తుంది. ఎలుక 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 అందరికీ ఎరుక ఈ ఎలుక, ఎలుక 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 కలుగున ఉండు ఎలుక, ఎలుక 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 దీనెనకాలే ఆడెలుక, ఎలుక 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 ఎలుకల్లో ఓ రకం చిట్టెలుక, ఎలుక 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 ఎలుకల్లో మరో రకం చుంచెలుక. ఇప్పుడు మనం ఒక పొడుపు కథ నేర్చుకుందాం. అంతులేని ఆకాశాన అందొచ్చే దూరాన పట్టలేని పొగలాగా వినువీధిని తేలుతాను, దూది పింజలల్లే ఉండే నేను దండిగా నీరు మోస్తాను, అవనికి వానగా వస్తాను ప్రాణుల దప్పిక తీరుస్తాను, మోడుల్ని చిగురేయిస్తాను చెరువులు దరువులు నింపుతాను, పంటలను పండిస్తాను అందరికి ఆనందమందిస్తాను, ఎవరిని నేనెవరిని మేఘాలు. ఈరోజు మనం ఆకులు గురించి తెలుసుకుందాం. మన చుట్టూ ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి, వాటికి రకరకాల ఆకులు ఉన్నాయి. ఆ ఆకుల గురించి కాస్త తెలుసుకుందాం. ఆకును చదనము, చదము, దళము, పతనము, పత్తిరి, పత్రము, పర్ణము, పల్లవము, బర్హము మొదలైన పేర్లతో పిలుస్తారు. ఈ ఆకులనేది చిగురాకు, లేతాకు, ముదురాకు, ఎండుటాకు అంటూ రకరకాలుగా ఉన్నాయి. చిగురాకులు ఎర్రగా, లేత ముదురాకులు ఆకుపచ్చగా, ఎండుటాకులు పసుపు పచ్చగా ఉంటాయి. ఈ ఆకులన్నీ అందముగా, ఆకర్షణీయంగా ఉంటాయి. కనులకింపుగా ఉంటాయి, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి. రకరకాల ఆకులు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, అనేక విధాలుగా మనకు ఉపయోగపడతాయి. అవేంటో కాస్త తెలుసుకుందామా? కూర అనే పదాన్ని తన పేరులో నిలుపుకున్న ఆకులు గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర మొదలైన ఆకులు. మనం తినే ఆకుకూరలు పచ్చళ్ళు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఈత, తాటి, కొబ్బరి ఆకులు ఇళ్ళు, పందిళ్ళ కప్పులకు, చేపలు బుట్టలు అల్లడానికి, దళ్ళు కట్టడానికి ఉపయోగపడతాయి. ఇంకా అరటి, బాదం ఆకులు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి పూజలో, ప్రతి చోట తమలపాకు ఎంతో ప్రశస్తమైంది. కేవలం ఆకులతో చేసే పూజ ఒకటి ఉంది, అదే వినాయక చవితి నాడు వినాయకుడికి చేసే పత్రి పూజ. ఈ పూజలో ఉపయోగించే నేరేడు, మారేడు మొదలైన 21 రకాల పత్రాలు, ఇంకా వేప, తులసి మొదలైన ఎన్నో ఆకులు మనకి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆకులు
మనకి ఇలా ఎన్నో విధాలుగా అవసరం కాబట్టి ఆ ఆకులను ఇచ్చే చెట్లను మనం విరివిగా పెంచాలి. తద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటాం. ముఖ్యంగా మనకు కావలసిన ప్రాణవాయువును పొందుతాం. ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పుణ్యమని అంటారు పెద్దలు. ఆకు సత్తువ ఉంటేనే అడుగు పడుతుంది అని మన పెద్దలు అంటారు. ఇలా ఆకు గొప్పదనాన్ని మన వాళ్ళు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్పారు. అంతేకాదు ఆకుల్ని ఉపయోగించి మనిషి స్వభావాన్ని కూడా చెప్పవచ్చు. ఆకులు ఎత్తరా అంటే విస్తళ్ళు లెక్క పెట్టినట్లు అని చెప్పటం జరిగింది. అంతేకాదు నీసోకే సోరాకు, నీ ముఖమే బీరాకు, నా వంక చూడబోకు, నాకసలే చిరాకు వంటి సామెతలను కూడా చెప్పారు. ఆకు అన్న పేరుతో ఆకుకూర అన్నట్టు ఆకుజెల్లా అనే పేరుతో ఒక రకమైన చేప ఉంది. అలాగే అనేక రకాలైన ఇళ్ళు ఆకులతో కప్పబడితే వాటిని ఆకుటిల్లు అనేది ఒకటుంది. ఇంకా రాళ్లలో కత్తుల్ని సానపెట్టే ఆకురాయి అనేది ఒకటుంది. మరిన్ని ఆకుల గురించి వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు మనం సామెత గురించి తెలుసుకుందాం. మన తెలుగు భాషలో అనేక సామెతలు ఉన్నాయి. సామెతను కథ, గురుతుమాట, చాటువు, జనశ్రుతి, నానుడి, లోకహితోక్తి, లోకోక్తి, శాస్త్రం, శ్లోకం, నిర్వచనం, నుడికారం, సామ్యం అనే పేర్లతో పిలుస్తారు. ఎంతోమంది తమ సంభాషణలో సామెతను ఎక్కువగా వాడుతుంటారు. అందుకేనేమో సామెత లేని సంభాషణ ఉప్పు లేని పప్పు కూర అని అంటారు. ఉదాహరణకు నిండుకుండ తొణకదు, కోటి విద్యలు కూటి కొరకే మొదలైనవి. ఈరోజు మనం వచనములు గురించి నేర్చుకుందాం. వచనము అంటే మాట అని అర్థము. తెలుగు భాషకు చెందిన పదాలను నేర్చుకునేటప్పుడు రెండు రకాలైన వచనముల గురించి నేర్చుకోవాలి. అందులో ఒకటవది ఏకవచనము, రెండవది బహువచనము. ఏక అంటే ఒకటి అని అర్థము. ఒకే ఒక్క వస్తువు, వృక్షము, ఏక ప్రదేశము, మనిషి, జంతువు గురించి తెలియజెప్పే మాట లేదా పదమును ఏకవచనము అని అంటారు. పుస్తకము, చెట్టు కొంగ, మనిషి, ఆవు మొదలైనవి బహువచనము. వచనములలో రెండవది బహువచనము. బహు అంటే చాలా అని అర్థము. ఒకటి కన్నా ఎక్కువ అంటే 2, 3, 10, 20 ఇలా ఎన్నైనా ఉంటే వాటి గురించి తెలియజెప్పే మాట లేదా పదం బహువచనం. ఇప్పుడు ఈ క్రింది పదములకు తగిన వచనములలో రాయండి. బల్ల, బల్లలు, పిల్లి, పిల్లులు, గుడ్లు, గుడ్డు, చెల్లెళ్ళు, చెల్లి, రాయి, రాళ్ళు, తండ్రి, తండ్రులు, గాలి, గాలులు, 7, 7, మేకు, మేకులు, బొట్టు, బొట్లు, కాలు, కాళ్ళు, కన్ను,
కళ్ళు, నోళ్ళు, నోరు, పులులు, పులి, లేళ్ళు, లేడి, మబ్బు, మబ్బులు. బొమ్మనే నే బొమ్మనే, బొమ్మనే నే ముద్దు బొమ్మనే, వంకలేని బొమ్మనే, వన్నె వన్నెలా బొమ్మనే, పసివారికి ముచ్చట నేనే, పసందైన బొమ్మనేనే, ఇంటికినే ఆభరణం, కంటికినే ఆనందం, బంగారు బొమ్మనే, బతికిచ్చే బొమ్మనే, నవ్వులిచ్చే బొమ్మనే, నడయాడే బొమ్మనే. ఈరోజు మనం జంట పదముల గురించి తెలుసుకుందాం. మనం ఇంతకుముందు అక్షరము, పదము, వచనములు మొదలైన వాటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జంట పదముల గురించి తెలుసుకుందాం. జంట అంటే రెండు అని అర్థం. రెండు విడివిడి పదాలు కలిసి ఒకే పదం అనిపించేలా ఉండటాన్ని జంట పదాలు అని అంటారు. ఈ జంట పదాలు భాషకి అందాన్ని ఇస్తాయి. అవి బహువచన రూపాలుగా ఉంటాయి. రెండు విడివిడి పదాలు జంట పదాలుగా మారేటప్పుడు కొన్ని చోట్ల అక్షరాలు మారుతాయి, కొత్త అక్షరాలు చేరతాయి. ఉదాహరణకు తల్లి, తండ్రి, తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు, అన్నదమ్ములు. కొన్ని చోట్ల వ్యతిరేక అర్థం వచ్చే పదాలు జంట పదాలుగా ఉంటాయి. ఉదాహరణకు మంచి, చెడు, మంచి చెడులు, చీకటి, వెలుగు, చీకటి వెలుగులు. కొన్ని చోట్ల ఆ పదాలలోని గుణింతాలు మారుతుంటాయి. ఉదాహరణకు కష్టము, సుఖము, కష్ట సుఖాలు, సుఖము, దుఃఖము, సుఖ దుఃఖాలు. కొన్ని చోట్ల పదాలలో ఏ మార్పు రాదు. ఉదాహరణకు క్రింద, పైన, క్రింద, పైన, నింగి, నేల, నింగి, నేల. ఇప్పుడు మనం వ్యాకరణంలో లింగముల గురించి తెలుసుకుందాం. తెలుగు భాషలోని పదాలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి. ఆ భాగాలను లింగములు అని అంటారు. వాటిలో మొదటిది స్త్రీలింగము, రెండవది పుంలింగము, మూడవది నపుంసకలింగము. స్త్రీలింగము మనుషులలో అమ్మ, అక్క, అత్త, పిన్ని, పెద్దమ్మ, వదిన మొదలైన వరుసలతో పిలువబడేవారంతా స్త్రీలింగం విభాగంలోకి వస్తారు. అలాగే వారు కమల, అరుణ, రమ, లత వంటి పేర్లతో పిలువబడతారు. జంతువులలో అయితే గేదె, ఆవు, శివంగి మొదలైనవి స్త్రీలింగమునకు చెందిన పదాలే. అలాగే పక్షులలో కోడిపెట్ట మొదలైన పదాలు కూడా స్త్రీలింగానికి చెందినవే. పుంలింగము మగవారిని గురించి తెలిపే పదాలన్నీ పుంలింగ పదాలే. నాన్న, అన్న, మామ, బాబాయి, పెదనాన్న, బావ, తమ్ముడు వంటి పదాలన్నీ పుంలింగ పదాలే. అలాగే రాముడు, రంగడు వంటి పేర్లుగా ఉండే పదాలన్నీ పుంలింగానికి చెందిన పదాలే. అలాగే జంతువులలో ఎద్దు, దున్న, సింహం మొదలైనవి. పక్షులలో కోడిపుంజు మొదలైనవి కూడా పుంలింగానికి చెందినవే.
నపుంసకలింగం. స్త్రీలింగం పుంలింగములకు చెందని పదాలు నపుంసకలింగమునకు చెందినవి. బల్ల, చెట్టు, పలక, బంతి మొదలైన పదాలు ఈ నపుంసకలింగానికి చెందిన పదాలు. ఈరోజు మనం తెలివైన పీత అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరి పక్కన ఒక చెరువు ఉంది. చెరువు నిండా నీరు ఉంది. నీటితో పాటు చెరువు నిండా చేపలు ఉన్నాయి. ఇంకా తామర పూలు, కలువ పూలు కూడా ఉన్నాయి. వాటన్నిటితో చెరువు చూడముచ్చటగా ఉంది. చెరువు చుట్టూ ఉన్న గట్టుపై అనేక చెట్లున్నాయి. అవి చల్లని నీడనిస్తూ అనేక రకాల పక్షులకు ఆధారమయ్యాయి. అక్కడికి ఒకనాడు ఒక కొంగ వచ్చి వాలింది. చెరువులోని చేపలను చూచింది. ఆ చేపలను తినాలనుకుంది. దొంగ జపం చేస్తూ తాను మంచిదాన్నని చేపలను నమ్మించింది. చేపలతో చెలిమి చేసింది. గ్రీష్మ ఋతువు వచ్చింది. ఎండల వేడికి కొలనుల్లోని నీరు ఇంకిపోయింది. చేపలు బెదిరాయి. నీరు లేకుండా తామెలా బతకాలో తెలియక భయపడ్డాయి. అప్పుడు కొంగ చేపలను తినడానికి ఇదే మంచి అదును అనుకుంది. చేపల దగ్గరకు వెళ్ళింది. చేపల్లారా, చేపల్లారా, జలంలోని జీవుల్లారా, ఎండవేడి మీ హెచ్చింది, కొలను నీరు ఎండింది, మీ ప్రాణాలకు ముప్పు వచ్చింది. మరో కొలనుకు చేరుస్తాను, మీకు హాయి కలిగేలా, సరేనా అని అంది. కొంగ మాటలను చేపలు నమ్మాయి. తమ ప్రాణాలు నిలుచుననుకున్నాయి. అప్పుడు కొంగ, నేను ఒక్కొక్క చేపనే తీసుకుని వెళ్ళి వేరే చెరువులో వదులుతాను, సమ్మతమేనా అని చేపలను అడిగింది. అవి సరేనన్నాయి. కొంగ ఒక్కొక్క చేపనే ముక్కుతో పట్టుకొని ఎగిరిపోయి దూరంగా ఉన్న కొండ మీద చేపలను తినసాగింది. అలా ఒకరోజు ఒక పీతవంతు వచ్చింది. కొంగ చేసే పనిని పీత కనిపెట్టింది. కొంగ మోసం తెలిసి వచ్చింది. కొంగ పని పట్టాలనుకుంది. దానికో ఉపాయం ఆలోచించింది. తనని పట్టుకోబోయే కొంగ మెడను పీత కొరికింది. చల్లని నీటి ఒడిని చేరింది. మిగిలిన చేపలను కొంగబారి నుండి రక్షించింది. లోకంలో మోసాలు అనేక విధాలుగా ఉంటాయి. తెలుసుకొని మోసపోకుండా బ్రతకాలి, మోసాన్ని తుంచాలి. ఇప్పుడు మనం కొన్ని వేమన పద్యములు నేర్చుకుందాం. ఎలుకదోలు తెచ్చి ఎందాక ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన గుణి అవునే విశ్వధాభిరామ వినురవేమ. దీని భావం ఏంటంటే, ఎలుకతోలును తెచ్చి ఎన్నిసార్లు ఎంత బాగా ఉతికినా దాని రంగు మారదు. అలాగే కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా గాని అది గుణవంతురాలు అవుతుందా? అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏంటంటే, మోగే కంచులా చెడ్డవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు, కానీ మంచివాడు మోగని బంగారంలా విలువగా మాట్లాడతాడు. మ్రాను దిద్దవచ్చు మరి వంక లేకుండా దిద్దవచ్చు రాయి తిన్నగాను మనసు దిద్దరాదు మహిమీదనెవరికి విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏంటంటే, చెట్టును వంకర లేకుండా చేయవచ్చును, రాయిని తిన్నగా దిద్దవచ్చును, కానీ
ఈ భూమి మీద మనసును చక్కదిద్దే వాడెవ్వడూ లేడు. నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి కాని తన బలము కాదయా విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏంటంటే, తన నివాస స్థానమైన నీళ్లలో ఉన్నప్పుడు ముసలి బలమైన ఏనుగును పట్టుకోగలదు, అదే ముసలి నీళ్ల బయట ఉన్నప్పుడు కుక్క కూడా దానిని ఎదురిస్తుంది. దానికి కారణం అవి ఉన్న చోటు వలన కలిగిన బలమే కానీ నిజంగా వాటి బలం కాదు. ఇనుము విరిగేనేని ఇనుమారు ముమ్మారు కాచి ఎతుక నేర్చు కమ్మరీడు. మనసు విరిగేనేని మరి అంట నేర్చున విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏంటంటే, ఇనుప వస్తువు విరిగితే మళ్ళీ మళ్ళీ దాన్ని కాల్చి కమ్మరి అతికించగలడు, కానీ మనసు విరిగిపోతే అతకటం కుదరని పని. కులములోననొకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత. వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏంటంటే, వనంలో ఒక గంధపు చెట్టు ఉన్నప్పుడు ఆ వనమంతా మంచి వాసన వచ్చినట్లు వంశంలో ఒక గుణవంతుడుంటే అతడి వలన ఆ వంశానికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు మనం ఒక పొడుపు కథ నేర్చుకుందాం. రంగురంగులలో ఉంటాను, రకరకాలుగా ఉంటాను, భూమిలాగా ఉంటాను, నింగిలోకి ఎగురుతాను, నేలపైన దొర్లుతాను, గాలిలోకెగురుతాను, వలల్ని దాటుతాను, ఉట్టిలోన పడతాను, గమ్యాన్ని చేరుతాను, ఆటగాళ్ళ కాదారమవుతాను, అందరికానందమిస్తాను, గిరగిరా తిరుగుతాను, జనాన్ని నాతో తిప్పుతాను, ఎవరిని నేనెవరిని బంతి. ఈరోజు మనం కోడి గురించి తెలుసుకుందాం. ఈ భూమి మీద అనేకానేక జీవులు బ్రతుకుతున్నాయి. అలాంటి ప్రాణులలో కాకి, పిచ్చుక, కోయిల, చిలుక, డేగ, పావురం వంటి పక్షులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ పక్షులలో ఒకదాన్నైనా నన్ను గురించి తెలుసుకుంటారు. నేనంటే కోడిని, అంటే నా పేరు కోడి. పాదాన్ని ఆయుధంగా వాడుకుంటానని నన్ను అజ్జవాలు, చరాంగాయుధము అని అంటారు. ఉదయాన్నే కూస్తాను కాబట్టి ఉషాకలము అంటారు. కాలాన్ని గుర్తిస్తానని కాలజ్ఞాని అని అంటారు. ఎర్రని సిక్క కలిగిన దానిని కాబట్టి సిఖి అని అంటారు. కుక్కరుకో అని కూసే నేను మీతోనే పెంచబడుతూ ఉంటాను. రంగురంగుల ఈకలతో, బలమైన కాళ్ళతో ఉంటాను. వడ్ల గింజలు మొదలైన రకరకాల గింజలను తింటూ ఉంటాను. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను లోకంలోకి తెచ్చే ఆడకోడినైతే కోడి పెట్ట అని అంటారు. మగకోడిని కోడి పుంజు, పుంజు, రాత్రివేదము అని అంటారు. తలపై కుచ్చు కిరీటంలా ఉంటుంది కాబట్టి నన్ను కిరీటి అని అంటారు. ఇంకా మాలాగే మా జాతికి చెందిన కోడి ఒకటి ఉంటుంది, దానిని అడవి కోడి, కారు కోడి, గంప పులుగు వంటి పేర్లతో పిలుస్తారు. కోడి అనే పేరుతో నీరు కోడి కూడా ఉంది. మీ పెరట్లో నా కోసం ఒక గూడు కట్టో
గంప కింద కప్పిపెట్టో పిల్లులు కుక్కల నుండి నన్ను కాపాడుతుంటారు. మీ వాకిళ్ళలో మీతో పాటు తిరిగే నన్ను చూచి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఆనందిస్తూ ఉంటారు. నేను మీ ఇళ్ళలోనే కాదు, మీ కళ్ళ ముందే కాదు, మీ సాహిత్యంలోనూ నేనున్నాను, పురాణ కథలలోనూ నేనున్నాను. తెలుగు సాహిత్యంలో భాగమైన సామెతలలో నన్ను ఉపయోగించి మనుషుల మనస్తత్వాలు, కాలము మొదలైన ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. కోడి రెక్కార వేస్తే గొప్ప వాన, కోడిపెట్ట ఏడున్నా మనసంతా పిల్లల మీదే, కోడి నలుపైనా గుడ్డు తెలిపే, కోడి కొత్త అప్పులు తీరుస్తుంది, కోడికి పుట్టిన పిల్ల కుక్కరకో అనక ఏమంటుంది, ఇలా ఎన్నో సామెతలు చెప్పబడ్డాయి. కుమారస్వామి జెండా మీద నా రూపం యొక్క చిహ్నం ఉండటం వలన ఆయనకు కుక్కుట ధ్వజుడు అనే పేరు వచ్చింది. మీరు తెలుగు అక్షరాలను సరిగ్గా రాయకపోతే ఏంటి కోడి గీతల్లాగా అంటూ అక్కడా నన్నే గుర్తు చేసుకుంటారు మీరు. ఇంకా మాట్లాడితే తెల్లవారు లేస్తే చాలు, మీకు నా భార్య పెట్టే గుడ్లు మాంసమే కావాలి, ఇలా ఎన్నో విషయాలలో పోలికలలో నేనుంటూ ఎంత విజ్ఞానాన్ని మీకు అందిస్తున్నానో చూశారుగా. ఈరోజు మనం కాయలు గాని కాయలు గురించి తెలుసుకుందాం. మన చుట్టూ ఎన్నో రకాల వృక్షాలు ఉన్నాయి, వాటి నుండి ఎన్నో రకాల కాయలు మనకు లభిస్తాయి. వాటిలో కూరలు వండటానికి పనికొచ్చే వంకాయలు, అరటికాయలు, దోసకాయలు, సొరకాయలు మొదలైన కాయలు ఎన్నో ఉన్నాయి. అలాగే పచ్చళ్ళ తయారీకి, కూరలకు పనికొచ్చే కాయలు ఉన్నాయి, తినటానికి పనికొచ్చే కాయలు వంటివి ఉన్నాయి. అయితే కాయలు గాని కాయలు కొన్ని ఉన్నాయి, అవేంటో మీకు తెలుసా? వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా లేదా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందామా? పిల్లవాడిని కుర్రాడు, పిల్లడు, పిల్లాడు వంటి పదాలతో పిలుస్తుంటారు. అలాగే పిల్లవాడిని పిల్లకాయ అని అంటారు. ఇంకా పసిపిల్లలు ఆడుకునే వస్తువులను ఆటకాయలు అని అంటారు. ఆడపిల్లలు ఆడుకునే ఆటలలో ఒక రకమైన కాయలున్నాయి, అవేంటంటే 1 ఒప్పుల కుప్ప, 2 రేగుల చుక్క, 3 ముక్కాలు పీట, 4 నల్లాని మొగ్గ అంటూ, ఇంకా కాయ పెట్టువాని కుచ్చు బంగారు కుచ్చు, కాయ నాతో ఆడింది సంతోషపడుచు, కాయ 3వదమ్మా ముక్కాలి పీట, కాయ 4వదమ్మా నల్లాని పూస, కాయ 5వదమ్మా అమ్మన్న కాయ, కాయ 7వదమ్మా నా కాయ ఎత్తిపట్టి కట్టు అంటూ ఆడపిల్లలు ఆడే ఆటల్లోని కాయలను అచ్చెనగాయలు లేదా గచ్చకాయలు అంటారు. మగపిల్లలు ఆడే ఆటల్లోనూ మరో రకమైన కాయలున్నాయి, అది ఒక్కాయ ఒక్క, రెక్కాయ రెట్టి, ముక్కాయ మువ్వ, నక్కాయ నంది, 5 బాడు ఆరింక తాళ, 7 బొద్దు ఎడమా కన్ను, తంబా పరక తాటి కంగి అంటూ ఆడే ఆట ఒకటి ఉంది. ఆ ఆటలో రంగురంగుల కాయలు ఎన్నో ఉంటాయి, అదేంటో తెలుసా? అవే గోళీకాయలు. ఆడవారు సింగారానికి వాడే వస్తువుల్లో కాటుక 1. కాటుక డబ్బాను ఒకప్పటి రోజులలో కాటుక కాయ అని అనేవారు. ఒళ్ళో నల్లన, గుడెన్క తెల్లన అంటూ పొడుపు కథలలోనూ స్థానం సంపాదించుకుంది ఈ కాటుకాయ. మనం తినే పచ్చళ్ళలో నూరుడు పచ్చళ్ళు, పెట్టుడు పచ్చళ్ళు అంటూ వేరువేరుగా ఉంటాయి. ఉట్టి మీద ఊరగాయ అటక, మెల్లిగా దింపరా మేనత్త కొడక అని
పిల్లలు పాడుకునే పాటల్లోనూ ఉన్నది. కాయగాని కాయ ఊరగాయ. ఇంకా ముఖ్యంగా అందరికీ ఎంతో ఇష్టమైనది ఆవకాయ. పిండి వంటలలో అందరికీ ఇష్టమైన కాయ ఒకటి ఉంది. అదేమిటంటే చెట్టుకు పుట్టని కాయ కొరికితే భలే రుచి అని, కూస్తంత పిట్ట పొట్టంత రుచి, చిట్టడు నీళ్లలో తలస్నానం ఆడింది. చూడచక్కని పిల్ల, సుందరమైన పిల్ల, వీపున జడవేసుకొని విందు విందులో తిరుగు అని ఎన్నెన్నో పొడుపు కథల్లో చెప్పబడిన ఆ కాయ కజ్జికాయ. అలాంటిదే మరో తీపికాయ పాలకాయ. మనిషి బ్రతకడానికి అవసరమైనది గుండె. ఆ గుండెనే గుండెకాయ అని కూడా అంటారు. బూడిద గుమ్మడికాయ, బుచ్చమ్మ తలకాయ, నారా దబ్బకాయ, నారమ్మ తలకాయ అంటూ చెప్పబడిన ఈ పొడుపు కథలలో తలను తలకాయ అని అంటారని తెలిసిందిగా. వెనుకటి రోజుల్లో పొలాలకు దూర ప్రాంతాలకు వెళ్ళేవారు చల్లని నీటి కోసం తాబేలు ఆకారంలో ఉండే మట్టి పాత్రను వాడేవారు. దానిని తాబేటికాయ అని అనేవారు. ఇక నీటిని, నిమ్మరసంతో కూడిన నీటిని తనలో నింపుకునే కాయ ఒకటి ఉంది. అదే సోడాకాయ. దీపావళి పండుగకు కాల్చే టపాకాయలు మీకు తెలిసినవే. చెమటకు తడిసే శరీరంపై మొలిచే కాయ ఒకటి ఉంది. కాయగాని కాయ చెమటకాయ అంటూ పొడుపు కథలలో చెప్పబడినదే ఆ చెమటకాయ. తప్పు చేసినప్పుడు కోపంతోనో దండనగానో తలమీదో చెంపమీదో వేసే కాయలు కొన్ని ఉన్నాయి. అవే మొట్టికాయ చెంపకాయ. ఇకపోతే నేల మీద నడిచే కాయ ఒకటి ఉంది. అదే ఎండ్రకాయ. చూసారా ఎన్ని రకాల కాయలో. కాయ అనే ఒక్క తెలుగు పదం ఎంత విజ్ఞానాన్ని తనలో దాచుకుని మనకు ఇచ్చిందో. ఇది మన తెలుగు భాష అందం, చందం. తెలుగు భాషను నేర్చి మనసారా ఆనందించండి.